ఆంధ్రప్రదేశ్ విభజన చట్టం ప్రకారం ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ నియోజకవర్గాలు 175 నుంచి 225కు, తెలంగాణలో 119 నుండి 153కు పెంచాలి అని. కానీ కేంద్రం ఎన్నికల కమిషన్ ఆ పని చేయకుండా రాజ్యాంగ ఉల్లంఘనలతో పాటు చట్ట ఉల్లంఘనలు కూడా పాల్పడుతుంది అని చెప్పి పురుషోత్తం రెడ్డి, పర్యావరణ సామాజికవేత్త ఈ పురుషోత్తం రెడ్డి సుప్రీంకోర్టులో వేసినటువంటి పిటిషన్ను సుప్రీంకోర్టు ద్విసభ్య ధర్మాసనం విచారణకు టేకప్ చేసింది. నిన్న గౌరవనీయులైన జడ్జిలు కెఎం జోసెఫ్ అండ్ హృషికేశ్ రాయలతో కూడినటువంటి ధర్మాసనం దీని మీద విచారణ జరిపింది. ఆ విచారణ సందర్భంగా పిటిషన్దారు న్యాయవాది చెప్పింది ఏంటి అంటే, ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలోనే ఉంది, ఈ సంఖ్యను పెంచాలి అని. కానీ దాన్ని కేంద్రం కానీ అంటే ఎలక్షన్ కమిషన్ కానీ పట్టించుకోలేదు. అదే సమయంలో విభజన చట్టంలో ఉంది అని చెప్పి జమ్మూ కాశ్మీర్లో ఉన్న నియోజకవర్గాలను 114కు పెంచారు. పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్లో ఉన్నటువంటి 24తో కలిపి 114కు పెంచారు. 2020లో ఏర్పాటైనటువంటి డిలిమిటేషన్ కమిషన్లో కేవలం జమ్మూ కాశ్మీర్ను మాత్రమే చేర్చి ఆంధ్రప్రదేశ్ తెలంగాణను చేర్చకపోవడం అన్నది రాజ్యాంగ ఉల్లంఘనలకు పాల్పడినట్లే. ఆంధ్రప్రదేశ్ విభజన చట్టం సెక్షన్ 26లో చాలా స్పష్టంగా పొందుపరిచారు, ఏపీ తెలంగాణలో నియోజకవర్గాల సంఖ్యను పెంచాలి అని చెప్పి. కాబట్టి నియోజకవర్గాల సంఖ్యను పెంచే విధంగా అటు కేంద్రాన్ని ఎలక్షన్ కమిషన్ను ఆదేశించమని చెప్పి పిటిషన్దారు తరపు న్యాయవాది వాదనలు వినిపిస్తే, ఆ వాదనలు రికార్డ్ చేసినటువంటి సుప్రీంకోర్టు ఒక కీలక నిర్ణయం తీసుకుంది. ఏమని, ఈ పిటిషన్ను జమ్మూ కాశ్మీర్లో నియోజకవర్గాలు పెంచుతున్న ఆ పిటిషన్కు జత చేసి నెక్స్ట్ విచారణకు వాయిదా వేసింది. ఇది చాలా కీలకమైన పరిణామమే. ఆ ఏపీ తెలంగాణలో నియోజకవర్గాల సంఖ్య పెంపు కోసం రాజకీయ పార్టీలు అయితే చాలా ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉన్నాయి. అండ్ విభజన చట్టంలో పొందుపరిచిన అంశం కూడా, సో ఇప్పుడు జమ్మూ కాశ్మీర్లో నియోజకవర్గాల పెంపుకు సంబంధించిన ఆ పిటిషన్తో దీన్ని కనుక కలిపి విచారించబోతూ ఉన్నారు. సో తదుపరి దీనికి సంబంధించి ఏమైనా కీలకమైన పరిణామాలు సంభవించినా కూడా ఆశ్చర్యం లేదు. మరి కేంద్రానికి ఎలక్షన్ కమిషన్ కూడా సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. మరి దాని ప్రకారం వాళ్ళు ఏం సమాధానం చెబుతారు, వాళ్ళకు ఉన్నటువంటి ఇబ్బందులు ఏంటని చెబుతారో, దాని మీద సుప్రీంకోర్టు ఎలా స్పందిస్తుంది అనేది అయితే ఇంట్రెస్టింగ్. నియోజకవర్గాల సంఖ్య కనుక పెరిగితే అటు తెలంగాణతో పాటు ఇటు ఆంధ్రప్రదేశ్లో కూడా చాలా రాజకీయ భవిష్యత్తులు, చాలామంది రాజకీయ భవిష్యత్తులు, చాలా రాజకీయ ముఖ చిత్రాలు కూడా చాలా మారిపోతుంది.